నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు మార్చి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण् मन्नोतिभिः सेदसादनं प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नामभितृविवतु గురుభ్యో నమ శ్రీ మహా భో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు మార్చి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమం ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో అంటే ఈ మార్చి నెలలో రవి గురు కేతువులు శుభులుగా సంచారం చేస్తున్నారు అలాగే శుక్రుల సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఆదాయం బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది మిత భాషణం చాలా మంచిది అని చెప్పినని మనం చెప్పుకోవాలి మనం అంటే మీకు తెలుసు కదా నాది కూడా అదే రాశిగా మీ రాసేది బదులు రాసే కాబట్టి మనం అందరం ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటున్నాం అనమాట ఈ చెప్పేవాడిది మిదున రాసేది కాబట్టి మిదునం మనం మిత భాషణం చాలా మంచిది ఎంత తక్కువ మాట్లాడితే ఈ నెలలో అంత మంచిది తొందరపడకుండా సంయమనం పాటిస్తూ మనం మా సంభాషణ చేస్తూ ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది అన్ని రకాలుగాను తర్వాత అసలు మధ్యవర్తిత్వం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు ఈ నెలలో మనకి మన పని మనం చూసిపోతుంటుంది ఎవరైనా వచ్చి ఏమండి మీరు కాస్త ఈ సహాయం చేయాలండి మా వాళ్ళకి మాకు ఈ తగాదాలు ఉన్నాయి కాస్త మీరు పెద్దగా నిలబడాలండి అంటే బాబు పెద్ద వద్దు ఏం వద్దు మా దాన్ని మేము అని చెప్పిన తప్పించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి యొక్క మార్గం మనకి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో రుణాలు చేయకుండా సాధ్యమైనంత వరకు కూడా ఉన్న దాంతో సరిపెట్టుకోవటం చాలా బాగా ఉంటుంది అన్ని అన్నింటిలో కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే అత్యవసరమైనటువంటిది ఏదైనా రుణం చేయక తప్పదు కానీ దాని అది ఎంత పెద్ద లగ్జరీ అవసరమైనటువంటిది కాదు కాదు ప్రాణాంతకం అది లేకపోతే అది కొనకపోతే కష్టం అండి అని అనుకునేదానికి ఎలాగో మనం చేస్తాం కానీ ఆడంబరాల కోసం అని చెప్పినని మనం ఇప్పుడు ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఈ వాటిని కొనుక్కొని ఇతరులను సంతోషపెట్టడానికి మాత్రం కాస్త దూరంగా ఉండడం మనం మంచిది మిథున వాళ్ళందరం కూడా అన్ని పనులు కూడా మనం ఈ నెలలో శ్రద్ధతో ఓపికగా చేస్తాం తర్వాత అందరి మన్నల్ని కూడా పొందుతాం శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు ఆవేశాన్ని తొలగించుకొని శాంతంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే అన్నీ కూడా అన్ని నిర్ణయాలు కూడా లాభిస్తాయి ఏదో నోటికొచ్చింది చెప్తున్నారా మీరు ఏంటంటే అని చెప్పారంటే దానికి కారణాలు ఏమిటో ఇక్కడ ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాం ఏ గ్రహం వలన ఇప్పుడు ఈ ఉపోద్ఘాతాలన్నీ చెప్పుకొచ్చాను అనేటువంటిది వివరణ చేస్తాను గురువుగా తీసుకోండి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి దానికి ఏ రాశి అవుతుంది మిథున రాశి వాడికి భాగ్యరాశి అవుతుంది కాబట్టి భాగ్యంలో సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి లోహమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఏం ఉపయోగం ఉండి గురువుగారు అయితే గోచార రీత్యా గనక గురువు భాగ్యంలో అంటే తొమ్మిదింట సంచారం ఏ మూర్తివంతమైనా సరే లో తొమ్మిదింట భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తిని కలిగిస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడా వేరే తామ్రమూర్తిగా ఉన్నాడా అనేటువంటిది పక్కన పెట్టేసేసి గురువు యొక్క సంచారం భాగ్యస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి వాడు కాబట్టి మనకి ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పినని శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ శాస్త్ర ప్రకారం గురువు యొక్క అనుగ్రహం అనిక ఉన్నది మిథున రాశి వాళ్ళకు ఉన్నది కనుక ధనాదాయం బాగా ఉంటుంది పర్వాలేదు అని చెప్పి నన్నాను విద్యా విద్యార్థులకి కూడా విద్య పర్వాలేదు బాగానే వస్తుంది అని చెప్పి నన్ను అన్నాను కొద్దిగా కాస్త పూర్వం కంటే శ్రద్ధ కొద్దిగా ఎక్కువ పెట్టాలి ఇంకా మంచి ర్యాంక్స్ వస్తాయి అలాగే ఏదో గృహం చిన్న చిన్న గృహాలు కట్టుకోవడానికి వీలు అప్పు మాత్రం బ్యాంక్ వారి దగ్గరే ఒక పర్పస్ కోసం అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నామంటే ఒక ఎసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం బ్యాంక్ రుణం తీసుకుంటున్నాం అది తప్పులేదు ఎందుకంటే మనకు వచ్చేటువంటి సోర్సెస్ అవతల వెనకాల నెలవారీ కట్టుకోగలం మనకి ఎంత జీతం వస్తుంది లేదంత ఆదాయం వస్తుంది దీంట్లో నుంచి మనం ఎంత బ్యాంక్ రుణం తీసుకున్నా ఇంత ఈఎంఐ మనం కట్టుకోగలము అనేటువంటి ఒక నిర్ధారణ మన దగ్గర ఉంది కాబట్టి అది తీసుకుని ఒక ఎసెట్ మీద పెట్టుకోవడం అనేటువంటిది రుణం చేసినా తప్పులేదు కనుక అలాంటిది కొన్ని చేసేటువంటి చేసి ఒక నెసట్టు కొనుక్కునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తర్వాత మాట తీరు కూడా సాధారణంగా మనం తొందరపాటు పడరు అయినప్పటికీ కూడా ఒకప్పుడు ఆవేశం ఎక్కువై ఆలోచన తక్కువ అవుతూ ఉంటుంది మిథున వాళ్ళకి ఈ నెలలో ఎప్పుడు ఎప్పుడు కాదు ఈ నెలలో అలా జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి అందుకని సంయమనం పాటించండి ఆలోచన చేసి ఆచితూచి మనం అడుగులు వేయటం చాలా మంచిది అని చెప్పడం జరిగింది రవి యొక్క సంచారం మూడింట రవి సంచారం వాడు మనకి అంటే వాడు మిథునం కర్కాటకం సింహం మూడవ రాశి అంటే విక్రమస్థానాధిపతి రవి రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశి ఏమవుతుంది మనకి భాగ్యరాశి అవుతుంది భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి అక్కడే గురువుగారి యొక్క సంచారం కూడా జరుగుతుంది అంటే రవి గురులు ఇద్దరు కలిసి కుంభరాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అని అన్న దానికి అలాగే పద్నాలుగు తర ఫస్ట్ హాఫ్ బాగానేది మరి సెకండ్ హాఫ్ రవి సంచారం పద్నాలుగు రాత్రి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మేనరాశిలో ప్రవేశం చేస్తారు ఈ రవి అంటే పదింట సంచారం చేస్తాడు రాజస్థానంలో సంచారం చేయబోతున్నారు అది మిత్రక్షేత్రమైంది లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే పదింట రవి గనుక గోచార రవి గనుక సంచారం చేస్తూ ఉంటే కూడా లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఆ ప్రకారం సెకండ్ హాఫ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద మార్చి నెల మొత్తం మీద రవి యొక్క సంచారం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది తర్వాత షష్టాధిపతి లాభాధిపతి ఆరువాడు పదకొండు వాడు అయినటువంటి యొక్క వాడు కుజగ్రహం ఈ కుజుడు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి మిథున రాశి వారికి అష్టమ రాశి అవుతుంది అంటే అష్టమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సామాన్య ఫలితాలని చెప్పాలి మనం మామూలుగా అయితే అయితే ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది దీంట్లో ఏమిటది కుజుడు ఏ స్థానం వాడు ఆరో స్థానం వాడు లాభాధిపతి వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది విపరీత రాజయోగం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ ఇళ్లలో కనుక ఒంకోళ్ళు కనుక సంచారం చేస్తూ ఉంటే అంటే వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఆరులో కానీ ఇలా ఇంటర్చేంజిబిలిటీ ఆఫ్ ప్లేసెస్ అనమాట అది ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి చేసినట్టయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారు అని శాస్త్రం ఉంది కాబట్టి ఇక్కడ మామూలుగా అష్టమంలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు కానీ ఒక మిథున రాశి వాళ్ళకి మాత్రమే కుజుడు ఆరువాడు కాబట్టి వాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పారు సరే ఎంత అసలు రివర్స్ అయిపోయినా రిజల్ట్ మామూలుగా మనం చెప్పుకుంటే అష్టమంలో సంచారం చేసే గ్రహాలు ఏం మనకు వస్తాయి బాబు తీసిపారేసాయి ఏమి లాభం లేదు మనకి కుజుగ్రహ సంచారం సరిగా లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం కానీ ఇంకొక కోణంలో బాగా లోతుగా ఆలోచన చేసినట్టయితే ఆరో స్థానం వాడు ఎనిమిది అంటూ సంచారం చేస్తూ ఉంటే ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఒకళ్ళీళ్లలో ఒకళ్ళు సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడనేటువంటి యొక్క శాస్త్రవచనాన్ని తీసుకుంటే బాగా ఉంటుంది మీకు లాభ ఫలితాలు ఇస్తాడు అన్నీ బాగానే ఉంటాయి అని అంటే దేని బట్టి ఏమిటి కుజుడు లాభ ఫలితాన్ని ఇస్తాడంటే అర్థం ఏమిటి విపరీత రాజయోగాన్ని ఇస్తాడంటే కుజుడు భూదేవి యొక్క కుమారుడు కనుక ఏదో స్థలాలు పొలాలు కొనటం ఏదో జరుగుతుంది రియల్ ఎస్టేట్లు కూడా ఇప్పుడు వాడి కిందనే పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం కానీ గృహ నిర్మాణం ఇవన్నీ కూడా గురు గురు కుజుల యొక్క ఇద్దరి యొక్క పరిణామంలో కూడా ఉన్నది అది కనుక అవి ఆ పరిస్థితులు ఏర్పడవచ్చు కుజుడు మూలం వాహనాలు కూడా కుజుడే అధిపతి వాహనం కొనిపెట్టాలన్నా వాడే వాహన ప్రమాదాలు క్రియేట్ చేయాలన్నా వాడే ఆ వాడవారి సంచారాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి అందువలన మీకు ఇప్పుడు అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఈ సంచారం మిథున రాశి వారికి వాహనాలు ఏదో పాత దమ్మేసి కొత్తది కొనటం లేకపోతే కొత్తదే కొనుక్కోవటం ఇలాంటి కొన్ని కొన్ని వాహన సంబంధమైనటువంటి యొక్క కొనుగోలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి శుక్రగ్రహం సంచారం ఇప్పుడు ఎక్కడ సంచారం జరుగుతుందంటే ఈయన శుక్రుడు మిదులు రాశి వాళ్ళకి ఏమవుతాడు పంచమ వ్యయాధిపతి అవుతాడు పంచమ వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశి ఏమిటండి అష్టమరాశి అష్టమరాశిలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మకర రాశి కదుపరి శని సుఖ శనులు కూడా మిత్రులే కానీ అదే బాగానే ఉంటుంది మకర రాశిలో అంటే అష్టమంలో సంచారం చేసేవాడు ఏం పనికొస్తాడు వస్తాడు అని శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ అంతకంటే ఇంకా ఒక గొప్ప విశేషం ఉన్నది శుక్రుడు మిథున రాశి వాడికి వ్యయాధిపతి వ్యయాధిపతి అంటే పన్నెండు వాడు వ్యయాధిపతి అయినటువంటి వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ మేడం ఇందాక ఆరు వాడు ఎందులో సంచారం చేస్తున్నట్టు ఎలా చెప్పుకున్నాము ఇక్కడ శుక్రుడు పన్నెండో స్థానం వాడు పన్నెండో స్థానం వాడు వెళ్ళి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాన్ని ఇస్తాడు సరే అది 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 మనం ఆ కోణంలో కూడా పరిశీలన చేసుకుని అనేక కోణాలు పరిశీలన చేసుకుని ఒక స్టేట్మెంట్ చివరికి ఇవ్వాల్సి ఉంటుంది మనం వెంటనే మనం రిజల్ట్ చెప్పడానికి అధికారం లేదు చెప్పేటువంటి వాళ్ళకి అది కనుక ఇప్పుడు శుక్రుడు వ్యయస్థా పన్నెండవ స్థానం వాడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది బుధుడు బుధుడు మీరమ్మ రాస్యాధిపతి మిథున రాస్యాధిపతి బుధుడు తర్వాత చతుర్థాధిపతి కూడా వాడే అంటే కన్యారాశి అధిపతి కూడా ఆయనే మరి అలాంటి బుధ గ్రహం ఇప్పుడు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు కూడా మకర రాశిలో అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు కనుక గోచార బుధుడు కనుక అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సన్ సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రం కాబట్టి బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఐదు వరకు కూడా చాలా బాగా ఉన్నది తర్వాత ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నిమిషాల నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు అది భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు అది మిత్రక్షేత్రమైంది శని దానికి అధిపతి కుంభానికి కూడా కనుక మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి చెప్పాలి బుధగ్రహం బాగానే ఉంది సంచారం బాగుంది శుక్రగ్రహ సంచారం బాగుంది కుజగ్రహ సంచారం రకంగా బాగా ఉన్నది ఇప్పుడు శని సంచారం శని సంచారం శని ఎవరు మిథున రాశి వారికి మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని కనుక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని ఎనిమిది వాడు ఎనిమిదిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఎనిమిది వాడు ఎందులో సంచారం చేస్తే రాజయోగాన్ని ఇస్తాడు అనేటువంటి తీరీ ప్రకారం శని సంచారం కూడా బాగా ఉంటుంది మిథున రాశి వారికి అష్టమ శని దోషము వర్తించటం లేదు వర్తించదు పైగా రాజయోగాన్ని కూడా ఇస్తున్నాడు శని మిథున రాశి వాడికి ఎందుకంటే ఎనిమిది వాడు ఎందులో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి చాలామంది మీరు అష్టమ అష్టమశని దోషం ఉందండి మీకు పీల్చి విప్పి చేస్తాడు ఎలా చేస్తాడు కష్ట నష్టాలు పడిపోతారు ఈ మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేక రకాలుగా మనకి చెప్తున్నప్పటికీ మిథున రాశి వాళ్ళ మనమే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏం లేదు అన్ని సజావుగానే ఉంటాయి అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు రాజయోగాన్ని ఇస్తాడు రాహు యొక్క సంచారం రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మనకి రాశిలో సంచారం మిథున రాశి వాళ్ళకి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది అయితే అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా దీన్ని పెద్ద కరువులు రీసెంట్ ఏమి లేవు ఏ కోణంలో చూసినా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే రావు కొద్దిగా కాస్త కాళ్ళ నొప్పులు కానీ వెన వెన్న వెనకాల నొప్పి కానీ బ్యాకేకిలు కానీ ఈ భుజాల దగ్గర నొప్పులు కానీ ఇలాంటివి కొన్ని వస్తుంటాయి పోతుంటాయి అవి తప్పవు అది రాహు యొక్క సంచారం మన అంతగా అనుకూలంగా ఏదో పర్వాలేదు అనుకోవటమే సామాన్యం అందుకని దుర్గాస్తోత్రాలు చదువుకోవటం మంచిది లేదా కనీసం రాహు స్తోత్రమైనా చదువుకోవచ్చు అర్ధకాయం మహావీరు చంద్రాదిత్య విమర్జనం చూశారా అది ఒక ఎరొక్క పర్యాన్ని చదువుకుంది లేదా దుర్గా అమ్మవారు దుర్గా ఆపదోద్వారక దుర్గా స్తోత్రం ఉంటుంది అదైనా చదువుకుంటే మూడు మోట్లు సరిపోదు దుర్గామాతే రాహు యొక్క అననుకూలతనే అనుకూలంగా చేసేటువంటి యొక్క మాత ఏంటి చాలామంది అందరు దేవుళ్ళు ఒకటే కదా మళ్ళీ ఈ దుర్గామాతనే ఏమిటి అని చెప్పిన మీరు అనుకోవచ్చు లౌకికంలోకి వెళ్తే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజ అక్షరాలు ఉంటాయి ఆ స్తోత్రాలుంటాయి ఆ స్తోత్రాల్లో ఉండేటువంటి యొక్క అక్షరాలు రెండు అక్షరాలు కలిపితే ఒక పవర్ ఉంటుంది దాంట్లో ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ ఉచ్చారణ దానికి ఒక మంచి శక్తి ఉంటుంది కాబట్టి దుర్గామాత మంత్రంలో ఉండేటువంటి యొక్క ఆ అక్షరముల పొందికి ఉందే ఆ కలిపి చదువుతున్నప్పుడు రాహు మనలో ఉండేటువంటి యొక్క యాక్టివిటీస్ ఉంటాయి అననుకూలత ఉంటుంది మనకి అది ఈ యొక్క మంత్రం మూలంగా అంటే ఆ కొన్ని అక్షరాల పొందిక వలన కలిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క శక్తి మూలంగా ఫర్ ఎవరీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఆపోజిట్ రియాక్షన్లో పనిచేసి మనలో ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి అవి దాని మూలంగా మనం పనులు చేసుకుంటాం అన్ని పనులు జయప్రదంగా జరుగుతాయి రాహు యొక్క అననుకూలత కాస్త తగ్గిపోయి ఇది తగ్గిపోతుంది అసలు ఇంత సైంటిఫిక్ కూడా ఇవి మనం చెప్పుకోవచ్చు మంత్రాలకి ఏమైనా రాలుతాయా చింతకాయలు రాలుతాయా అనేటువంటిది కాదు ఇక్కడ మంత్రాలకి నిజంగానే మనకి సుఖ సోలేస్ లభిస్తుంది అని చెప్పడానికి ఇది తార్కాణం కాబట్టి రాహు కోసం చెప్పిన దుర్గా స్తోత్రాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు దుర్గా మాతకి అలాగే కేతు సంచారం కృశ్చికంలో సంచారం జరుగుతుంది అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది కేతు కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు మరి తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు రాహు సరిగా లేడు కదండి వాడు ఇక్కడ ఏంటండి అంటే ఈయన స్థానాన్ని బట్టి చెప్పాలి కేతువు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు కనుక లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా కేతువు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే కేతువు ఆరులో సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి మిథున రాశి వారికి కేతు యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంటుంది అంటే ఏమిటి నేను ఇచ్చేటువంటిది సుఖ సంతోషాలు ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి మరి భార్యాభర్తల అనుకూలత ఉంటుంది అలాగే పిల్లల యొక్క సంతానాలు ఇచ్చే మనకు సుఖ సంతోషాలు లభిస్తాయి మంచి పనులు అనేటువంటి ఒక సంతోషం ఉంటుంది మార్కెట్లోకి వెళితే మన సమాజంలో మనం మంచి పేరు ప్రఖ్యాతులు మనం పొందుతాము తర్వాత ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క చింతన మనలో ప్రవేశిస్తుంది తప్పకుండా అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది కేతు యొక్క సంచారం ఆరింట సంచారం జరగడం మూలంగా జరిగేటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క విశేషాలు సో గురు యొక్క బలం మూలంగా విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది అలాగే వ్యవసాయదారులకి కుజుడు యొక్క కుజగ్రహ సంచారం మనకి పర్వాలేదు వ్యవసాయదారులకు నష్టం రాదు కానీ ఏదో చేతి పంటకి కింద సంవత్సరం మాదిరిగానే వస్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే ఉద్యోగస్తులకి పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి బాగా ఉంది శుక్రగ్రహ సంచారం మూలంగా తర్వాత న్యాయవాదులకి వైద్యులకి కూడా రవి సంచారం బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది చేతివృత్తిదారులకి కూడా బాగుంటుంది ఉపాధ్యాయులకి గురుబలం బాగుంది కాబట్టి వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుంటాం మాసాధిపతులు మృగశిరా నక్షత్రం వారికి వారికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు మృగశిరా నక్షత్రం వారికి కేతువు మాసాధిపతి అందువల్ల మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఆది శంకరాచార్యుల వారిది యూట్యూబ్లోకి వెళ్ళి లాగిన్ అయితే సుబ్రహ్మణ్య భుజంగం బై ఆ శంకరాచార్య అంటే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది చదువుకోండి పైన మీకు సాహిత్యం కూడా కనపడుతూ ఉంటుంది మహానుభావులు చక్కగా ఒక వేద పండుగలు చదివారు అది మీరు వారిని చదువుతూ పైన సాహిత్యం కనపడుతుంది కాబట్టి ఆ అక్షరాలు చూసి మనం కూడా మీరు కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని శుభంగా ఉంటాయి తర్వాత ఆరుద్ర నక్షత్రం వారికి నక్షత్రం వారికి శని మాసాధిపతిగా ఉన్నాడు శని మాస అంటే కొద్దిగా పనులలో మందంగా ఉంటుంది కాబట్టి ఆర్ద్రా నక్షత్రం వారు తప్పకుండా దుర్గామాత స్తోత్రం చదువుకోండి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగజం ఎందుకంటే మాసాధిపతి కూడా శని అయినాడు కాబట్టి శని అష్టమ భాగ్యాధిపతి మిథున రాశి వాళ్ళకి అలాగే పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు కొద్దిగా కాస్త అగ్ని సంబంధమైనటువంటి వాడు కాబట్టి గుజుడు మీరు పునర్వసు నక్షత్రం వారు గురుస్తోత్రాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఆ శంకరాచార్యులు రాసింది యూట్యూబ్లో యూట్యూబ్లోని విడిగా పుస్తకాలు ఉన్నాయి అది చదువుకోండి తర్వాత ఈ రాశి వారికి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఎందుకంటే బుధుడు అధిపతి కాబట్టి మిథున రాశికి బుధుడు యొక్క సంఖ్య ఐదు కాబట్టి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది గురు శుక్ర శనివారాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ఈ యొక్క మిథున రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి